హెచ్సిఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో బీసీ పొలిటికల్ జేఎస్సీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. టికెట్ల విషయంలో నిర్లక్ష్యం అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. వెంటనే అజారుద్దీన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. క్రీడా అభిమానులపై లాఠీచార్జికి కారకుడైన అజారుద్దీన్తో పాటు హెచ్సిఏ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జింకానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాటకు ప్రధాన కారణం హెచ్సిఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. ఉప్పల్లో జరగబోయే ఇండియా ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ కు ఏర్పాట్ల విషయంలో హెచ్సిఏ పూర్తి వైఫల్యం చెందిందని విమర్శించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడని ఆయన ఈరోజు అమిత్ షా గారి కొడుకు బీసీఐ అధ్యక్షుడని చెప్పి వాళ్ళు అంటే వాళ్ళ ప్రయోజనాల కోసం ఈరోజు ప్రజలకు ఏమైతే నేమని చెప్పి పట్టనట్టుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్న క్రీడా శాఖ మంత్రి ఈ విషయంపై సమీక్ష చేస్తూ ఉంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజరుద్దీన్ గారు మధ్యలోనే లేచిపోతూ ఉన్నాడు. అంటే ఈరోజు మంత్రినే భయపెట్టే స్థాయిలో ఈరోజు అజరుద్దీన్ గారు ఉన్నట్లు మాకు ఆ ధోరణి కనిపిస్తూ ఉంది. కాబట్టి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట కూడా మంటగలిగినటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజరుద్దీన్ గారిపై మరి ఎస్సీఏ క్రికెట్ సిబ్బందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని చెప్పి మేము మానవ హక్కుల కమిషన్కు రావడం జరిగింది. మరి ఇప్పటికైనా క్షతగాత్రులకు దాదాపు 20 లక్షల ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఈరోజు టికెట్ విక్రయానికి ఆల్రెడీ అన్ని బ్లాక్లనే అమ్ముకున్నారని చెప్పి ప్రజల నుంచి విమర్శలు వస్తున్న సందర్భంగా ఈరోజు ఏదో నామకేవాసిగా కొన్ని ఒక కౌంటర్ ఏర్పాటు టికెట్ విక్రయం జరిగింది. ఉన్నాయి కొన్ని టికెట్లు ఈరోజు వేలాది మంది వచ్చారు ఏదో, కానీ ఈరోజు అనుకోకుండా ఎన్నో సంఘటనలు జరిగాయి. అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ లేదు. మంత్రి హరీష్ రావు ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ పెండింగ్ వర్క్స్ కొత్త బిల్డింగ్ నిర్మాణంపై హాస్పిటల్ను సందర్శించారు. హరీష్ రావుతో పాటు దర్శకుడు రాజమౌళి తండ్రి రైటర్ విజేంద్ర ప్రసాద్ కూడా హాస్పిటల్ను సందర్శించి తన వంతుగా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఇబ్రహీం పట్న రిపోర్ట్ వచ్చిందని 2-3 రోజుల్లో చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు చెప్పారు. అయితే 450 పడకలున్న హాస్పిటల్లో మరో 300 పడకలతో మరో బిల్డింగ్ కడుతున్నామని, మెరుగైన వైద్యం కోసం బెడ్స్ పెంచుతున్నామని, వచ్చే నెల 15న కొత్త హాస్పిటల్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడా టీఎస్ఎంఐడిసి నుంచి సమకూర్చుకోవడం జరిగింది. వచ్చే నెల 15వ తేదీన ఆ కొత్త 300 పడకల ఆసుపత్రిని ప్రారంభించాలని చెప్పి ఇవాళ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ అద్దంకి శరత్ గారు వారు ఈ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కు కొంత తోడ్పాటును అందిస్తాము, మా సహకారం అందిస్తామని ముందుకొచ్చారు. డాక్టర్ అద్దంకి శరత్ గారు వారి సొంత ట్రస్టు ఎస్ఎంఆర్ఐ ట్రస్ట్ ద్వారా ఆ 300 పడకల కొత్త ఆసుపత్రి యొక్క శానిటేషన్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ అంతా కూడా నేనే చేసి హై ఎండ్ కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో ఆ శానిటేషన్ ఫెసిలిటీస్ను ఉచితంగా చేస్తాము, మా ట్రస్ట్ తరఫున చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి డాక్టర్ అద్దంకి శరత్ గారు ఈరోజు వచ్చి కోరడం జరిగింది. ఒక 3 సంవత్సరాల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో శానిటేషన్, హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సర్వీసెస్ చేస్తానని అమెరికాకు చెందిన ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ అయినటువంటి శరత్ అద్దంకి గారు కోరితే మేము దానికి అంగీకరించడం జరిగింది. ఆసుపత్రుల్లో 3 అంచెల విధానంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. పాంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ట్రైనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రతి ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి సోమవారం ఈ కమిటీ రివ్యూ చేసి వివరాలు సమర్పించాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. ఆపరేషన్ల థియేటర్ల వారీగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్, స్టాఫ్, నర్సులను నియమిస్తామన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చాలా బాగుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ 7% ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 10% ఉందన్నారు. అలాగే పిహెచ్సిల కోసం వచ్చే 10 రోజుల్లో 1000 మంది వైద్యులను పూర్తి స్థాయిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న 2 రోజుల్లో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మేము అందరితో కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం సీరియస్గా మీరు ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ను మీరు నేర్చుకోగలిగితే, అలవాటు చేసుకోగలిగితే మనం చాలా వరకు ఇన్ఫెక్షన్ను నిరోధించుకునేటువంటి అవకాశం ఉంటుంది.
ప్రపంచవ్యాప్త చూసినప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్ రేట్ ఈజ్ అరౌండ్ 7% అండ్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చూస్తే ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ 10% ఉంది సో డెవలప్డ్ కంట్రీస్ లో 7 డెవలప్‌మెంట్ అవుతున్నటువంటి దేశాల్లో 10% ఇన్ఫెక్షన్ అనేది ఉంది సో మన రాష్ట్రంలో కూడా ఈ ఇన్ఫెక్షన్ ను మినిమైజ్ చేయడానికి ఇంకా బాగా తగ్గించడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ ను అడాప్ట్ చేద్దాం అని చెప్పి మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇందులో 3-way 3-tier సిస్టం అని మన డిపార్ట్మెంట్ అంతా కూడా కూర్చొని ఒక 3-tier సిస్టం ను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏంటి ఆ 3-tier సిస్టం అంటే మొట్టమొదటిది ప్రతి హాస్పిటల్ లో కూడా ఈ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఒకటి ఫామ్ చేయమని చెప్పాం ఎవరు ఉంటారు ఈ కమిటీలో ఒకటి సూపర్డెంట్ గారు అండ్ బయో మైక్రోబయాలజీ హెచ్ఓడి గారు అండ్ అదర్ హెచ్ఓడిస్ అదే విధంగా నర్సింగ్ సూపర్డెంట్ వీళ్ళందరూ కూడా ప్రతి సోమవారం కూర్చొని మీ థియేటర్ లో మీ దగ్గర ఇన్ఫెక్షన్ ఎట్లా ఉంది కరెక్ట్ గా మేనేజ్ అవుతుందా లేదా అనేటువంటిది ప్రతి సోమవారం ఈ రివ్యూ మీటింగ్ ఒకటి చేసుకొని ఇన్ఫెక్షన్ కంట్రోల్ ను మీరు అసెస్ చేయాలి అని ప్రతి మండే మీటింగ్ పెట్టుకునే విధంగా హాస్పిటల్ స్థాయి కమిటీ ఒకటి మనం ఏర్పాటు చేసుకోవడం ప్రకృతిని ఆరాధించే పండుగే బతుకమ్మ పండుగ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు బన్సీలాల్ పేటలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు నిర్వహించే బతుకమ్మ పండుగ మహిళల పండుగ అని ఆయన అన్నారు పేద మధ్యతరగతి మహిళలు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 2017 సంవత్సరం నుండి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 1,18,00,000 చీరలను పంపిణీ చేస్తున్నట్లు ఇందుకోసం 340 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు 30 రకాల డిజైన్లు వివిధ రంగులతో రాష్ట్రంలోని చేనేతలు తయారు చేసిన చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు దాతల సహకారంతో రూపొందించిన నోటు పుస్తకాలను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేసేందుకు శ్రీకారం చుట్టారు ఈ నేపథ్యంలో జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి సీసల బస్తీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బేబీ నాయుడు డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రుద్ర అశోక్ రాజ్ కుమార్ సంతోష్ హజీ పెయింటింగ్ రాజు మురళి సత్యరెడ్డి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పలువురు పాల్గొన్నారు కేరళ రాష్ట్రం కొల్లాం పార్లమెంటు సభ్యులు ఎన్కే ప్రేమచంద్రంతో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ శుక్రవారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు ప్రేమ్ చంద్రన్ ఆహ్వానం మేరకు వినోద్ కుమార్ బంజారాహిల్స్లోని హోటల్ హయత్లో కలిసి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు ఈ సందర్భంగా జాతీయ స్థాయి రాజకీయాలపై ఇతర పలు అంశాలపై వారు చర్చించారు జాతీయ స్థాయిలో రాజకీయంగా బలమైన విపక్షం లేకుండా పోయిందని దీంతో బీజేపీ ఆటలు సాగుతున్నాయని ప్రేమ్ చంద్రన్ అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రేమ చంద్రన్ తన ఆసక్తిని వ్యక్తం చేశారు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు జర్నలిస్టులు దగాపడ్డారని ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ సమావేశాలు ఆందోళన వెలిబుచ్చాయి తెలంగాణలో తొలిసారిగా జరిగిన ఈ సమావేశాలకు డీజేయు ఆతిథ్యం ఇచ్చింది సమావేశం వివరాలను మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తెలంగాణ చరిత్రలో మొదటిసారి ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి ఈరోజు దేశ నలుమూల నుంచి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు జాతీయ స్థాయి నాయకులతో పాటు దీని ఆధ్వర్యంలో ఏదైతే నిర్వహిస్తున్నారో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ సభల విశేషాలు ఏంటో తెలుసుకుందాం చెప్పండి మీరు అంటే రాష్ట్ర అధ్యక్షులుగా టీజేయు అధ్యక్షులుగా ఉన్నారు జాతీయ సభల ఉద్దేశం ఏంటి ఇవి ఈ తెలంగాణలో మొదటిసారిగా జరుగుతున్న విశేషం ఏంటి తెలంగాణలో ఐఎఫ్డబ్ల్యూ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జాతీయ మహాసభలు మొదటిసారిగా జరుగుతూ ఉన్నాయి మొత్తం సుమారు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు తెలంగాణలోనే ఈ సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే మేము తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్గా గత దశాబ్ద కాలానికి పైగా ఈ ఉద్యమంలో ఉన్నాం
అనేక రకాల ఉద్యమాలు చేస్తా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల బతుకులతో పాటు జర్నలిస్టుల జీవితాలు కూడా బాగుపడతాయని చెప్పి భావించినాం. అందుకోసమే తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకుని పనిచేసినాం. కానీ 8 సంవత్సరాల కాలంలో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల జీవితాలు దుర్భరమైనవి, వారికంటే ఎక్కువగా జర్నలిస్టుల జీవితాలు కూడా దుర్భరమైపోయినాయి. కాబట్టి ఈ తెలంగాణలో జర్నలిస్టుల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయి, ప్రజల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయనేటువంటి విషయాల్ని దేశ ప్రజానికానికి కూడా తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఐఎఫ్డబ్ల్యూజే నాయకత్వాన్ని మేము కోరి ఆహ్వానించిన మేరకు వాళ్ళకి ఇక్కడికి వచ్చి ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రాంత ప్రజానీకం యొక్క అవస్థలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు, తెలంగాణలో జర్నలిస్టు వ్యతిరేక చర్యల్ని దేశ ప్రజానీకం దృష్టికి తీసుకుపోవడం కోసం ప్రజల బాగోగులే కాకుండా జర్నలిస్టుల బాగోగులను చూడడం పక్కన పెడితే కనీసం ప్రశ్న వేస్తే కూడా సమాధానం చెప్పడానికి, ప్రశ్నలు స్వీకరించడానికి కూడా అనుకూలం లేని పరిస్థితిలో సీఎం కేసీఆర్ ఉన్న పరిస్థితి చాలా సందర్భాల్లో చూసాం. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే అదే మనము స్పష్టంగా ఇక్కడ వ్యక్తిని చంపొచ్చు, ప్రశ్నించే వాడిని చంపొచ్చు, కానీ ప్రశ్నను చంపలేరు అనేది మా తెలంగాణ జర్నలిస్ట్ అని మొదటి నుంచి చెప్తా ఉంది. ఇవాళ నేను ప్రశ్నిస్తున్నా, నన్ను మర్డర్ చేస్తే ఇంకొక పక్కనున్న నరసింహగారు ప్రశ్నిస్తారు, నరసింహగారు పోతే స్వామి ప్రశ్నిస్తారు. అంటే ఇట్లా ప్రజల్లో ప్రశ్న ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది, ప్రశ్నను చంపలేవు. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నను చంపలేవు. మనము ఒకసారి గతాన్ని చూసుకుంటే షహీద్ షోయబుల్లా ఖాన్ తెలంగాణ జర్నలిస్టుల ఐకాన్, తెలంగాణ కాదు భారతదేశ జర్నలిస్టులకి ఆయన ఒక ఐకాన్. ప్రశ్నించిండు ఈ ప్రభుత్వం, అంటే అప్పటి నిజాం ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్లో కలపాలంటే లేదు లేదు ప్రజాభీష్టం మేరకు మనం భారతదేశంలో విలీనం కావాలని చెప్పి పోరాడిండు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల ముందుకు తీసుకుపోయిండు. ప్రజలకు ఈ మనం భారతదేశంలో ఉండబడేటువంటి ఉండాల్సిన ఆవశ్యకత ఏందో తన రచనల ద్వారా వివరించి చెప్పిండు. అందుకోసం అప్పుడు ప్రశ్నించినందుకు షోయబుల్లా ఖాన్ను అప్పటి రజాకార్ ప్రభుత్వం, అప్పటి నిజాం ప్రభుత్వం అతి దారుణంగా హత్య చేసింది. షోయబుల్లా ఖాన్ అమరుడైంది తప్ప ప్రశ్న హత్య చేయబడలే, ప్రశ్న మిగిలే ఉంది. ఆ ప్రశ్న పరంపరను ఇంకా మేము కొనసాగిస్తా ఉన్నాము. ఇది మొత్తం మీద ఐఎఫ్డబ్ల్యూజే జాతీయ సభలకు ఆతిథ్యం అందిస్తున్నటువంటి టీజేయు అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కప్ర ప్రసాద్ అభిప్రాయం. మరొకరు జాతీయ ఉపాధ్యక్షుడు ఉన్నారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు, వారిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరసింహ గారు చెప్పండి, ఈ ఐఎఫ్డబ్ల్యూజే ఉద్దేశం ఏంటి, అది ఎప్పుడు ఏర్పడ్డది, ఎప్పుడు ఎట్లా కొనసాగుతుంది, మన రాష్ట్రానికి దానికి ఉన్న అనుబంధం ఏంటి? అయితే మన ఈ ఐఆర్డబ్ల్యూజే యూనియన్కి ఒక చరిత్ర ఉంది. ఎందుకంటే ఇది ఆ రోజు నాటి నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడు స్థాపించిన యూనియన్. ఇది 1950లో అప్పటి నుంచి మనకు ఈ రోజు వరకు మన తెలంగాణలో, అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా ఏ రోజు ఐఆర్డబ్ల్యూజే మీటింగ్ జరగలేదు. ఈసారి మొట్టమొదటిసారి మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీజేయు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ సమక్షంలో ఐఆర్డబ్ల్యూజే మీటింగ్ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా జరుగుతుంది. అయితే తెలంగాణ జర్నలిస్టు యూనియన్కి ఎందుకు అంత ఏది బలంగా ఉందంటే దీనికి ఒక చరిత్ర ఉంది. మన ఐఆర్డబ్ల్యూజీకి ఎట్లుందో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ కూడా ఒక చరిత్ర ఉంది. ఆ రోజు తెలంగాణ కోసం పక్క రాష్ట్రంలో అరెస్టు చేయబడిన యూనియన్ సభ్యులు ఓన్లీ కప్రప్రసాద్ గారు. తెలంగాణ పోరాటం ఎప్పుడు మొదలైపోయిందంటే నాడు 2012లో కర్ణాటకలో ఆనాటి మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ మల్లికార్జున ఖార్గే కు నిరసన తెలిపితే ఆయన తీసుకుపోయి జైల్లో పోలీస్ స్టేషన్లో పెట్టవలసి వచ్చింది. అందుకని అప్పటి నుంచి మొదలుపెట్టినాం మేము. ఒక జర్నలిస్టు పేపరు ఏది ఐటెం అంటే రాయడానికే ప్రాధాన్యత ఇచ్చిండు, కానీ తెలంగాణ కోసం పోరాడడానికి ప్రాధాన్యం ఇచ్చింది ఓన్లీ తెలంగాణ జర్నలిస్టు యూనియన్. అప్పటి నుంచి మనకి ఈ 29 రాష్ట్రాల మంది జర్నలిస్టులు, 29 రాష్ట్రాల యూనియన్లు ప్రతిసారి ఒక్కసారి తెలంగాణలో మన యూనియన్ మీటింగ్ పెడదామని చెప్పేసానని మమ్మల్ని అడిగేసరికల్లా ఖచ్చితంగా నేను వైస్ ప్రెసిడెంట్గా అయినాక నా సమక్షంలో ఇంత పెద్ద ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా అనుకుంటున్నాను. అదేవిధంగా విఘ్నస్వామి గారు, మీరు టీజేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, టీజేయు ఈ మహాసభల ద్వారా ఏం సందేశం, ఏ సంకేతం ఇవ్వబోతుంది జర్నలిస్టులకు, ఎలాంటి ఎజెండా చర్చించబోతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మిగతా అన్ని రాష్ట్రాల జర్నలిస్టుల కంటే కూడా తెలంగాణ జర్నలిస్టులు విభిన్నంగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఆంధ్ర యాజమాన్యంలో పనిచేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది. కానీ 8 సంవత్సరాలలో అత్యధికంగా నష్టపోయింది ఎవరయ్యా అంటే, అత్యధికంగా నష్టపోయింది ఈ తెలంగాణ జర్నలిస్టులు. తెలంగాణ జర్నలిస్టులు దగాబడ్డారు, తెలంగాణ జర్నలిస్టులే అత్యధికంగా కూడా నష్టపోయిన పరిస్థితి మన తెలంగాణలో చూస్తూ ఉన్నాం. అదే జాతీయ ఇప్పుడు ఐఎఫ్డబ్ల్యూజే సమక్షంలో మన జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా మేము తెలంగాణలో ఈరోజు కేసీఆర్ ప్రాధాన్యత ఇవ్వడం లేదు, ఈరోజు
తెలంగాణలో అనేక యూనియన్లు ఉన్నా అంటే మూడు యూనియన్లు ఉంటే రెండు యూనియన్లు కేసీఆర్ కొమ్ముగాస్తూ కేసీఆర్ తానా అంటే తందానైన పరిస్థితిలో ఉన్నాయి కానీ ప్రజల సమస్యలు కావొచ్చు ధరణి సమస్యలు కావొచ్చు ఇతర సమస్యలు అనేక సమస్యల మీద కూడా ఈ రోజు జర్నలిస్టులు మాట్లాడినటువంటి పరిస్థితి మేం గ్రామాలలోకి పోతే పట్టణాలలోకి పోతే మీరైనా మాట్లాడుతున్నారు మీ ఒక యూనియన్ మాత్రమే మాట్లాడుతుందని మమ్మల్ని మా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వెంబడి ప్రజలు ఉన్నారు దానికోసమే 5000 కిలోమీటర్ల యాత్ర భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజల సమస్యలపై జర్నలిస్టుల సమస్యలపై మొట్టమొదటిసారిగా చేసిన యూనియన్ ఏదైనా ఉందంటే అది తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వీళ్ళ కపరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ మేమందరం కూడా పనిచేస్తున్నందుకు గర్వంగా కూడా ఉన్నది అలాగే ఈ 8 ఏళ్ల పాలనలో మనం ఏం నష్టపోయినామో ప్రజలకు చెప్తూనే రేపు ఈ జర్నలిస్టుల సమస్యలు ఒకవేళ పరిష్కరించకపోతే ప్రభుత్వం గద్దె దించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా మేము ఈ వేదిక నుంచి కేసీఆర్కు మేము హెచ్చరిక చెప్పేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాము మేము జాతీయ నాయకులతో కూడా చెప్పినప్పుడు జర్నలిస్టుల హక్కుల కోసం మీరు ఏ పోరాటం చేసినా కానీ మా మద్దతు ఉంటుందని మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జునయ్య కానీ మా ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి పాండేజీ గారు కూడా మాకు పూర్తి మద్దతు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఇలాంటి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కూడా సక్సెస్ కావడానికి వాళ్ళందరి తర్వాత తెలంగాణలో అన్ని జిల్లాల అధ్యక్షులు తెలంగాణ జర్నలిస్టులు కూడా అందరూ అన్ని మీడియా ఛానల్ కూడా మాకు అందరూ సహకారం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది మొత్తం మీద ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏదైతే అస్తిత్వం కోసం మొదలైనటువంటి ఉద్యమం ఆత్మాభిమానం ఆత్మగౌరవం నినాదంగా ఏర్పడిన ఉద్యమం అదే ఆత్మగౌరవానికి అంటే తిలోదకాలు ఇచ్చే విధంగా నడుస్తుంది. ఆత్మగౌరవానికి విలువ లేదు. అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరినందుకు అదేవిధంగా ప్రజల సమస్యలు అలాగే జర్నలిస్టుల సమస్యలు పెరిగిపోతున్నాయి తప్ప అవి పరిష్కారం కావడం లేదనే ఉద్దేశంతో తమ ఈ కార్యక్రమాలు నిర్వహించాము. వాళ్ళు ప్రభుత్వం కనుక స్పందించకపోతే కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని కూడా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జాతీయ కార్యవర్గం కూడా IFWJ జాతీయ కార్యవర్గం కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రీనివాస్ టెలివిజన్ హైదరాబాద్. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పోడు భూముల కొత్త జీవో 140ను సవాల్ చేస్తూ తేజావత్ శంకర్ నాయక్, ఎల్ అంజీ, మిక్యా నాయక్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ జీవోని ఎమ్మెల్యే, ఎంపీలు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలతో కలిసి కమిటీ ఏర్పాటు చేశారు. కానీ తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు కమిటీ ఎలాంటి సమావేశాలు నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. విచారణ చేసిన హైకోర్టు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో చట్టపరిధిలో లేదని తీర్పునిచ్చింది. ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 21కి వాయిదా వేసింది. అల్లాపూర్ డివిజన్ పరిధిలోని SBI కాలనీలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ పక్క లైన్లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణాన్ని, మనుషులను కాపాడేది చెట్లని, వాటిని మనం సంరక్షించుకుంటేనే మనకి, మన మనుగడకి, భావితరాలకి భవిష్యత్తు ఉంటుందని సబీహా గౌసుద్దీన్ అన్నారు. కావున మన తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. మొక్కలు నాటడం వరకు మాత్రమే మన బాధ్యత అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ వాటి సంరక్షణ కోసం పాటు పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, రవీందర్ రెడ్డి, యోగి రాజు, సులోచన, లక్ష్మి పలువురు పాల్గొన్నారు. కాచిగూడ ప్రభుత్వ కళాశాల పాఠశాలలోని 8వ తరగతి చదువుతున్న ముస్కాన్ అనే బాలికపై సునంద అనే టీచరు దాష్టికంగా దాడి చేశారు. ఈ విధంగా పిల్లల్ని హింసించడం ఎంతవరకు సమంజసమని తల్లిదండ్రులు ధ్వజమెత్తారు. టీచర్లే పిల్లలపై దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు. కామన్వెల్త్ క్రీడల్లో ప్రతిభ పాటవాలు ప్రదర్శించి దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగే కామన్వెల్త్ పోటీలో కరాటే విభాగం నుంచి పోటీ చేయడానికి వెళ్తున్న నిస్తాకు 50,000 ఆర్థిక సహాయాన్ని ఫెడరేషన్ పక్షాన ఆయన అందజేశారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ బోయినపల్లి డివిజన్ మహిళా విభాగం నూతన కమిటీ ఏర్పాటైన సందర్భంగా ముషీరాబాద్ ఆర్య వైశ్య హాస్టల్లో ఈ క్రీడాకారిణి సన్మానం చేశారు. ఈ ప్లాట్ఫామ్ లో దాదాపు ఇప్పుడు 33 జిల్లాలలో మహిళా టీం, యూత్ టీం, మెయిన్ బాడీ టీం అందరూ కూడా ఒక సేవా దృక్పథంతో ఒక మంచి సామాజికంగా సపోర్ట్ చేయడానికి, పేద వైశ్యులను ఆదుకోవడానికి వాళ్ళకు స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్ పరంగా కూడా స్కాలర్షిప్ ఇవ్వడం, మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు,
వాళ్ళకి ఇంజనీరింగ్ స్టూడెంట్ కావచ్చు, ఎంబీఏ చదివే వాళ్ళకి కావచ్చు, మన ఐబీఎఫ్ నుంచి కూడా ముందుండి వాళ్ళకు గత 8 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం. రాజకీయంగా కూడా చూసుకుంటే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుంచి ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక ఎంపీ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా రాజకీయంగా కూడా ముందుండాలి. ఎందుకంటే పార్టీలన్నీ కూడా మనకు సపోర్ట్ చేసే విధంగా మన ఆర్యవైశ్యులకు స్పెషల్ ఫోకస్ మన మీద సపోర్ట్ చేయడానికి ముందుంటుంది. ఇలా గతంలో రాష్ట్రాలు గతంలో పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, మన దగ్గర ముఖ్యమంత్రులుగా ఉమ్మడి రాష్ట్రంలో చేసింది. కానీ వాళ్ళందరూ కూడా మన వైశ్యులను ఒక కళ్యమాకు లెక్క వాడుకొని వదిలేసింది తప్ప ఎక్కడ కూడా మన వైశ్యులకు సపోర్ట్ చేయలేదు. ఇలా కేసీఆర్ గారు మొన్నటికి మొన్న నాతో పాటు ఒక ఎమ్మెల్సీగా ఒక ఎమ్మెల్యేగా రెండవసారి, ఒక టీటీడీ బోర్డు మెంబర్ మురళీశెట్టి రాములు గారు రెండవసారి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారి నివాసంలో చేవెళ్ల నియోజకవర్గ ఎంపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య 5 మండల నాయకులతో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూర్ఖపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వనస్థలీపురం ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అనుబంధ సంఘాలైన తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, టీఎన్టీయూసీ, ఐటీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత నిలువరాళ్లకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్టు జై మక్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు, టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ ముక్తలా తెలిపారు. ఈక్వినాక్స్ సందర్భంగా నిలువరాళ్ల వద్ద ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్తో కలిసి సూర్యుడి గమన దిశలను సందీప్ కుమార్ ముక్తలా పరిశీలించారు. ఈక్వినాక్స్ అనగా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు పురస్కరించుకుని సూర్యుని గమన దిశలు ఇతరత్రా నమోదు చేసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. యునెస్కో గుర్తింపు కోసం కీలకమైన డాక్యుమెంటేషన్ కోసం ఈ వివరాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. మీ అందరికి కూడా తెలుసు, ఆర్బిట్ 2022 అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని జయమక్తల్ ట్రస్ట్ తీసుకుంది. ఇక్కడ నిలువురాళ్ళ అనేటువంటి ప్రాంతం అంటే 3500 సంవత్సరాల క్రితం నాటి ప్రాంతమైనటువంటి నిలువరాళ్ల ప్రాంతంలో ఒక ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీగా చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఆర్బిట్ 2022 అనేటువంటి కార్యక్రమంలో అంటే మార్చిలో వచ్చేటువంటి ఈక్వినాక్స్ నుంచి మొదలు పెట్టుకున్నాము. సమ్మర్ సాల్స్టైస్ జూన్లో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అబ్జర్వేషన్ జరిగింది. సో దాని తర్వాత మనకి ఇవాళ సెప్టెంబర్ 21కి మళ్ళీ ఇంకొక ఈక్వినాక్స్ వచ్చింది. సో ఇట్లా 4 సార్లు డిఫరెంట్ ఇవి అన్నవి జరుగుతూ ఉంటాయి. సో దానిలో ముఖ్యంగా మనకి రఘునందన్ గారు, ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు అయినటువంటి రఘునందన్ గారు మనకి సపోర్ట్ చేస్తూ ఉండే, డాక్టర్ ఫనీష్ గారు కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఉండే. రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల వద్ద స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదలనుందని, దీని ప్రభావంతో నేడు అదిలాబాద్, కుమరంభీం, అసిఫాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 25 వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే వీలుందని తెలిపింది.